ఒక కాలర్ రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో యామిని గారిని అడగండి. నమస్తే అండి. ఇద్దరికి ఒక 2 క్వశ్చన్స్ అండి. యాక్చువల్ గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇది పిన్నెల్లి ఒకటి వీడియో ఒకటి మీడియాలో సర్క్యులేట్ అవుతుందండి. ముఖ్యంగా యామిని గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ హత్యలు చేసిన చట్టాలు వర్తించవా, లేకపోతే ఇలాగా ఈవీఎంలను పలగొట్టినా కూడా పోలీసులు అసలు రెస్పాండ్ కారా? ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేయనప్పుడు సిబిఐని బెదిరించి అక్కడ ఎలా అంటే అక్కడ హత్యలు చేస్తే పులి సింహం అని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా సిబిఐనే బెదిరించే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఉంటే మరి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నట్టు, ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని నిజంగా ప్రొటెక్ట్ చేయాలంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు రావాల్సి ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నా కూడా సుప్రీంకోర్టు అడిగింది, జగన్మోహన్ రెడ్డి కేసుల పైన ఇంత డిలే ఎందుకు, ట్రయల్ ఎందుకు డిలే అవుతుందంటే సిబిఐ స్పందించదు. కాబట్టి ఇలా సిబిఐ పనిచేయకుండా కేంద్రము సరిగ్గా స్పందించకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మరి ఈ అల్లర్లు ఏంటి, ఈ హత్యలు ఏంటి, అసలు కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నట్టు చాలా ఇదిగా ఉందండి. అంటే వై ప్రధానమంత్రి మోడీ ఆర్ అమిత్ షా ఇస్ ప్రొటెక్టింగ్ ద క్రిమినల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చెప్పండి. రాజుగారు, మీ ఆవేదన నాకు అర్థమైంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. అసలు రూల్ ఆఫ్ లా అనేది లేదు. లా అండ్ ఆర్డర్ ఇంకా చెప్పాలంటే పోలీసు లాంటి వ్యవస్థలను కూడా, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది బ్యూరోక్రాట్స్ని కూడా చూస్తున్నాము, ఇటువంటి వ్యవస్థలను కూడా ఏదర్ బెదిరించి లేదంటే ప్రలోభపెట్టి, కొంతమంది అందరినీ అనట్లేదు కానీ కొంతమందిని అయితే తమ చెప్పు చేతల్లో పెట్టుకొని తమ కోసం అనుకూలంగా మలుచుకొని ఇష్టారాజ్యంగా పాలన అనేది ఈ రాష్ట్రంలో జరిగింది. రెండవది, మీరు అన్నట్టుగా అమిత్ షా గారు ఏం చేస్తున్నారు లేదా మోదీ గారు ఏం చేస్తున్నారు అని అంటే, ఒకటండి, ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది కోడ్ వచ్చినప్పటి నుంచి. అదర్వైజ్ ఆల్సో అసలు లా అండ్ ఆర్డర్ అని అంటే అది స్టేట్స్ పరిధిలోకి వస్తుంది. ఇక సిబిఐ లాంటి వ్యవస్థలు అని అంటారు, ఆర్గనైజేషన్స్ అవి కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా అన్నారు, మొదటి నుంచి కొన్ని కొన్ని జిల్లాలలో అక్కడ విపరీతమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఎప్పటి నుంచో తెరదీయడము, అధికారులను సైతము బెదిరించడం. అంతెందుకు మొన్న రీసెంట్గా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఒక అధికారి చేస్తే అతన్ని అక్కడే చంపివేయడం అనేది చూస్తూ ఉన్నాము. దీనిపైన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు దాని నుంచి అడ్డుకోవాలని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా ఏదేమైనా ఒకటి ఈ ఎలక్షన్కి సంబంధించి డే 1 నుంచి కూడా నాతో సహా మేమందరము, ఎవరైతే టీడీపీ కానివ్వండి, జనసేన కానీ, బీజేపీ, 3 పార్టీల వారు కూడా ప్రతిరోజు డీజీపీని ఈసీని కలవడము జరిగింది. ఈ విధంగా శాంతి భద్రతలు కొన్ని సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ముందుగానే ఇలా జరుగుతాయని కూడా చెప్పడము, వారిపైన ఒత్తిడి తీసుకురావడము, అడిషనల్ కేంద్ర బలగాలను కూడా రప్పించడం అనేది జరిగింది. మేము రాజకీయ పార్టీల్లాగా ఏవైతే ఎంతవరకు చేయగలుగుతామో అంతా చేశాము. అయినప్పటికీ చాలా విమర్శలు వచ్చాయి గతంలో ఉన్నటువంటి డీజీపీ గారి పైన, ఆయన నిష్పక్షపాతంగా చేయలేదు, వైసీపీ అధికార పార్టీ వైపే కొంచెం మొగ్గు చూపారన్న దాంతో ఆయన ట్రాన్స్ఫర్ కూడా అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు దీనిపైన ఫైట్ చేస్తూ ఉన్నాము. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే పిన్నెల్లి గారి విషయంలో అది చాలా అప్రజాస్వామికమైనటువంటి చర్య. అది అంత నిస్సిగ్గుగా ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి వారే ఇలాంటి, అది ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం అనేది ఖచ్చితంగా శిక్షార్హమే. అందుకనే నాకు తెలిసి డీజీపీ గారు కూడా ఆయన లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చాము, తొందరలోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నామన్నారు. ఈవెన్ వీ డిమాండ్, మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి, ఆయనకి ఇచ్చేటటువంటి శిక్ష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు ఎన్నికలని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఎవరైనా సరే చేస్తే వారికి వారి రాజకీయ భవిష్యత్తే ఉండదు అన్న ఈ విధంగా చర్య తీసుకోవాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.